అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దాం. ఔజ్ బిల్లాహి మిన షైతాన్ జిమ్ బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ రబ్బి జిద్నీ ఇల్మాన్. లాస్ట్ లెసన్లో ఇక్కడ వరకు తెలుసుకున్నాం. ఈరోజు లెసన్లో మా ఆ రిబు మీమ్ జబర్ మా అలిఫ్ కడా జబర్ ఆ మా ఆ రాజేర్రి బా పేష్ బు మా ఆ రిబు యౌమ యరౌనహ మా ఆరిబు యౌమ యవౌ పేష్యౌ మిమ్ జబర్ మా యౌమ యరౌనహ యజబర్యా రవౌ జబర్ రౌ యరౌ నూన్ జబర్న హలీఫ్ జబర్ హా యౌమ యరౌనహ మా ఆరిబు యౌమ యరౌనహ వసాహిబతిహి వా జబర్ వా స్వదలీఫ్ జబర్ సా వసా హాజేర్ హి బా జబర్ బా తాజేర్తి హకడా జేర్ హి వసాహిబతిహి వసాహిబతిహి వసాహి బతిహి జాలిక జాలిఫ్ కడా జబర్ జా లామ్ జేర్లీ కాఫ్ జబర్ కా జాలిక ఫకాల ఫా జబర్ ఫా కాఫ్ అలీఫ్ జబర్ కా ఫకా లామ్ జబర్ లా ఫకాల జాలిక ఫకాల హకడా జబర్ హా ఫా జేర్ ఫి జోయా జేర్ జి నూన్ జబర్ నా హాఫి జీనా వకూతియా వౌ జబర్ వా హంజా వౌ పేష్పు తాజేర్తి యా జబర్ యా వకూతియా కితాబహు కాబ్జేర్ కి తాకడా జబర్ తా బా జబర్ బా హా ఉల్టా పేష్ హు కితాబహు వఊతియా కితాబహు మఆరిబు యౌమ యరూనహ మఆరిబు యౌమ యరూనహ వసాహిబతిహి వసాహిబతిహి జాలిక ఫకాల జాలిక ఫకాల హాఫిజీన హాఫిజీన వఔతియా కితాబహు వఊతియా కితాబహు వఊతియా కితాబహు. ఈ రెండు లైన్లు ఇన్షాల్లా రేపటి లెసన్లో నేర్చుకుందాం. అవ్వల్ కలిమా తయ్యబ్ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహి. దువ్వం కలిమా షహాదత్ అషహద్ అల్లా ఇలాహా ఇల్లల్లాహు వషహద్ అల్లా ముహమ్మద్ అబ్దుహు వరసూలుహు. శుభం కలిమా తంజీద్ సుభాన్ అల్లాహి వల్హందుల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అజీమ్. చహరుం కలిమా తౌహీద్ లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యూహి యూమితు బైదల్ ఖైర్ వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. పంజుం కలిమా రద్ద కుఫర్ అల్లాహుమ్మ ఇన్ని ఔజుబికా మినల్ ముష్రిక బికా షయ్యిన్ వానాలహు బీతుత్తు వనుహు వతమరాతు మినల్ కుష్రి
అష్హద్రి వల్మాసి కుల్లీహ అస్లంతు వామంతు లాయిలాహ ఇల్లల్లాహు మహమ్మదుర్ రసూలుల్లాహి. ఇస్తిగ్ఫార్ దువాలలో ఈ దువా చాలా విశిష్ట కలిగింది. దీన్ని సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అంటారు. అంటే ఇస్తిగ్ఫార్ దువాలలో ఈ దువా మెయిన్ అన్నమాట. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తని వ అనా అబ్దుక వ అనా అలా అహ్దిక వవాదిక మాస్తతాతు వ ఊజుబిక మిన్ షర్రి మాసనాతు అబూలక బినీమతిక బిజబ్ని ఫాక్ఫిర్లి ఫఇన్నహు ఫఇన్నహు లా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత. అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తని వ అనా అబ్దుక వ అనా అలా అహ్దిక వవాదిక మస్తతాతు ఔజుబిక మిన్ షర్రి మాసనతు అబూఉలక బినీమతిక అలయ్య వ ఔజన్బి ఫక్ఫిర్లి ఫఇన్నహు లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. ఓ అల్లా, నీవే నా పోషకుడవు, నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు. నీవే నన్ను పుట్టించావు, నేను నీ దాసుడను. సాధ్యమైనంత వరకు నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నావు. నా కర్మల దోషం నుండి నీ శరణు కోరుతున్నాను. నీ అనుగ్రహాలను అంగీకరిస్తున్నాను, నా పాపాలను అంగీకరిస్తున్నాను. నీవు నన్ను మన్నించు, నిశ్చయంగా పాపాలను మన్నించేవాడవు నీవే. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దీనిని సాయంత్రం చదివిన వ్యక్తి అదే సాయంత్రం మరణిస్తే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా ఉదయం గనుక చదివి ఉదయాన్నే మరణిస్తే అతడు స్వర్గానికి వెళతాడు. ఖతమ్ కి దువా సుభానల్లాహి బిహమ్దిహి సుభానకల్లాహుమ్మ బిహమ్దిక వాష్హదు అల్లా ఇలాహ ఇల్లంత వస్తగ్ఫిరుక వతూబిల్లాహి. ఇన్షాల్లా రేపటి లెసన్లో కలుద్దాం. అల్లా హాఫిజ్.